ఈ రీసెంట్గా గాంధీ ఆకాంక్షల కోసం ఒక పార్టీ ఉద్యమం పుట్టి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అంటే ప్రాంతీయ ఆకాంక్షలకి ప్రాంతీయ అభివృద్ధికి లేకపోతే వాళ్ళు ద్వాగ పార్టీలుగా మార్చారు. మీకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జాతీయ పార్టీతో ముడేసుకున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ వారి ప్రాంతీయ ప్రజల ఆకాంక్ష అంచల బృందంగా దాని సహచర బృందంగా మారిపోవటం చూసిన పరిణామం. అందుకని రాబోయే కాలంలో ఇలాంటి ఎక్కడ జమిని ఎన్నికల ద్వారా నాయకత్వం వహించే స్థితి పోయింది. అది పోయిన తర్వాత కూడా ప్రాంతీయ ఆకాంక్షలు ఉంటాయి. దాని వ్యక్తి చరిత్ర ఒకసారి పునరావృతం అయితే ప్రదర్శనంగా రెండోసారి అయితే విశాలంగా మారుతుంది. ఇప్పుడు ఒక రమాస్ చెప్పింది గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈసారి విశాలంగా మారే ప్రమాదం ఉంది. మన దేశంలో వైవిధ్యం సమస్యలు పక్కన పెట్టినా కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు. దేని ప్రత్యేకత దాన్ని దేని అధికారాలను చెలాయిస్తే ఇందులో ఓదాంట్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఒక కంకరెంట్ డిస్ట్రిక్ట్లో మాత్రమే అలాంటి అవకాశం. ఈయన ప్రధానంగా రెండు డిస్ట్రిక్ట్లో అవకాశం అధికార పక్షంలో అయితే చూస్తున్నట్టు పోండి చెప్పడానికి వృద్ధులు కూడా ఇస్తున్నారు. అధికార పక్షంలో ఇస్తున్నారు, ప్రతిపక్షంలో పోలీస్ యంత్రాంగాన్ని చదువుతున్నారు. పోతే మిత్రులు నౌకాదారు ఎన్నికలు అవసరం నా అభిప్రాయం. ఎందుకంటే ఈ కాలంలో చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ టెక్నాలజీ ఎక్కువగా ఉంది కాబట్టి డిసిషన్స్ కూడా ఇమీడియట్ గా ప్రభావితం చేస్తున్నటువంటి యొక్క రాజకీయ పార్టీనే కేంద్ర ప్రభుత్వం యొక్క దాన్ని కూడా శాసించే పరిస్థితి వచ్చారు. కాబట్టి దాన్ని తప్పించుకున్న దాని కోసం మళ్ళీ నేషనల్ పార్టీస్ ఈనాడతో ఈ మళ్ళ కొత్త వాదన మొదలుపెట్టాయి. కాబట్టి ఇది దాగుడు మూత ఆటలాడుతున్నట్టు రాష్ట్రాలలో నేషనల్ పార్టీస్కును తర్వాత బ్రాంచ్ స్టేట్స్ ఉన్నటువంటి ఇది దాగుడు మూత తీరు కనబడుతున్నది. మేము పవర్ఫుల్ అయితే మాది వదలు, లేకుంటే మా దగ్గర ఆట ఆడలేండి. ప్రజల దృష్టిలో పెట్టుకొని చేసిన పని ఏం కాదు అని మూడవ పని ఏంటంటే కల్చర్ కూడా చాలా డిఫరెంట్. రాష్ట్రాలు ప్రతి రాష్ట్రానికి వేరే యొక్క సమస్యలు ఉన్నాయి, వేరే కల్చర్ కూడా ఉన్నాయి. ఆ కల్చర్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎప్పుడు వస్తే అప్పుడు అదే చేయండి మాత్రమే మనం చేయవచ్చుకోవాలి. ఎందుకంటే యూరప్లో ఉన్న ఒక్కొక్క దేశం మన దేశంలో రాష్ట్రాలకు సమానంగా ఉన్నది. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక కల్చర్ ఉన్నది, ఆ కల్చర్ ఎంతో ప్రతిబింబిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎంతో తీసేయడం మాత్రం ఈ నేషనల్ పార్టీలో ఉన్న బీజేపీకి మాత్రం సరి అయిన పద్ధతి కాదు అని మనం చూస్తున్నాము. అవమానం చెప్పడం ప్రజల తీర్పు విరుద్ధంగా పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు పార్టీ మార్చండి, సుస్థిరత తెప్పియండి అని చెప్పండి. అని ఇవాళ జరుగుతున్న పార్టీ ప్రాయంలో రాజ్యాంగ బద్దతను కల్పించడానికి ఈ ప్రయత్నం. అంటే ఎవరికైతే మెజారిటీ ఎవడో నాలుగు సార్లు ప్రజల తీర్పు పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకే రకంగా ఒక 7 సార్లు మాత్రమే భిన్నంగా. అంటే అత్యధిక సందర్భాల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒకే రకమైన తీర్పు చెప్తున్నారు. ఈ ఒకే రకమైన తీర్పు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది అర్థం కావాలంటే జాతీయ పార్టీలు లేవనెత్తుతున్న ఒక వాదనను కూడా అర్థం చేసుకోవాలి. మోడీ గారు ఢిల్లీ వెళ్ళి, పంజాబ్ వెళ్ళి, బీహార్ వెళ్ళి, ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఏం చెప్పారు? మీరు భారతదేశంలో మేము పాలిస్తున్నాం కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారా లేదా? పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధికార పార్టీపై ఏం చెప్తోంది? రాష్ట్రంలో ఒకే పార్టీ, మున్సిపాలిటీలో ఒకే పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారా లేదా? అంటే అర్థం ఏంటి? కేంద్రంలో అధికారంలో రాగలిగిన పార్టీ గ్రామ పంచాయతీ నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలను నమ్మిస్తారు. ఫలితంగా జరిగేది ఏంటి? ప్రాంతీయ పార్టీలు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో రాదు. అంటే ప్రాంతీయ పార్టీలు సర్వనాశనం చేసుకోవడానికి ఆడుతున్న నాటకం కాదు. ఇక ప్రాంతీయ పార్టీల మనగలికి ఎక్కడికి వెళ్తుంది? ఒకవైపులో జాతీయ స్థాయిలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అభివృద్ధి అని చెప్తాం. మరోసారమో అనుభవం ఏం చెప్తోంది? 31 సార్లు ఎన్నికలు చెప్తే 24 సార్లు ఒకే రిజల్ట్ వస్తుంది.
అంటే ఒక పవర్ఫుల్ లీడర్షిప్ కేంద్రానికి ఉంటే వాళ్ళు మొత్తాన్ని ఇక్కడ ఢిల్లీలో జరిగింది ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చాలా సర్క్యూట్ ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్రూరంగా దీన్ని పరిగణలోకి తీసుకుని నిజంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా మన జిఎస్టి యాక్ట్ లో ఏం చేసిందంటే రాష్ట్రాలు బలంగా ఉండాలి, యూనియన్ వ్యవస్థ కాదు ఇండియన్ యూనియన్, యూనియన్ వ్యవస్థను నాశనం చేసి కొన్న మిగిలింది మీకు చెప్పానండి. కొన్న ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది, ల్యాండ్ ఆర్డర్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ ఈడే నాలుగు సంవత్సరాలు ఆయన వాడుకున్నారు. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రధానమంత్రి అమిత్ షా మోడీ గారి యొక్క దుర్మార్గమైన కుట్రలకు బలవుతున్నాం, దుర్మార్గమైన కుట్రలు. ఇంత ఫాసిస్ట్ వ్యవస్థ నేను చూడలేదు. అందువల్ల మనం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టుకుంటేనే బాగుంటుంది. నేను చూస్తూ ధన్యవాదాలు. అధికారంలో ఉన్నాయి ఏదో ఒక రూపంలో ఉన్నాయి, కొన్ని చోట్ల లేకపోవచ్చు. మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ పార్టీలు అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ దినం ఒక్కొక్కరి పరిపాలన చూస్తే నేను ఒక రాజకీయ పార్టీని అనడం లేదు, ఇంకొకరిని కప్పలు కొట్టాలనేది అనడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ రీజనల్ పార్టీస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం అది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడుతున్నాయని ఒక భాగంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కూడా ఒక ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే ముఖ్య